Hi friends, welcome to Padmas cooking channel. Idi onion fish fry anamata pachi mukkalaki pasupu uppu posi ila 1 hour nanabettanu munduga manam chapalanni veyinchi pettukovali kadai lo noonu posukoni 1 by 1 erraga veyinchukovali normal bandi lo aithe mukka chediri poddandi anduvalla non stick lo veyistunna ఒక్కొక్క ముక్క వేసుకొని ఇలా మూత పెట్టి వేయించుకుంటూ ఉంటే అంతా ఇక్కడంతా పొయ్యి మీద అంతా పడకుండా ఉంటాయి అన్నమాట. ఇదిగోండి ఇట్లా ఒక్క చేప కానీ లేకపోతే రెండు మూడు చేపలు పట్టినా ఇట్లా నాన్ స్టిక్లో వేపుకొని పక్కన పెట్టుకోండి. నా దగ్గర ఉన్న గిన్నెలో రెండు చేపలు పడుతున్నాయండి. ఇట్లా మూత పెట్టి అప్పుడప్పుడు తిప్పుకుంటూ వేయించుకుంటున్నా. ఈ విధంగా ఎర్రగా కరకరలాడుతూ వస్తున్నాయి. చేపలన్నీ వేయించుకున్న తర్వాత బాండీలో ఎర్రగడ్డలు పచ్చిమిరపకాయలు కరేపాకు వేసుకొని మనం వేయించుకున్న నూనె ఏదైతే ఉందో అది కొంచెం చాలండి. ఉల్లిపాయలు వేగటం కోసం కొంచెం నూనె చాలు. ఎర్రగడ్డలు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఇలా బాగా ఎర్రగా తేనె రంగు వచ్చిన దాకా వేపుకోవాలండి. వీటిలో ఉప్పు పసుపు ఏమీ వేయబడలేదు. మనం చేపలకి పసుపు ఉప్పు పట్టించాము. వీటిని ఇలాగే ఎర్రగా వేపుకొని నెక్స్ట్ ప్రాసెస్ మళ్ళీ చూద్దాం. ఇది చేపల్లో వేసి వేపుకోవాలండి. ఇది తెల్లగడ్డ జీలకర్ర ధనియాలు కారము ఉప్పు ఇవి వేసి మిక్స్ చేసుకున్నానండి. ఈ కారం ఎర్రగడ్డల్లో వేసి బాగా మంచిగా సువాసన వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. మనము ఎంత కారం తినగలమో అంత వేసుకొని వేపుకోవాలండి. ఎర్రగడ్డలు మనం ఏదైతే కారం వేసుకున్నామో అది బాగా కలుపుకొని వాటిలోనే ఈ చేప ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలండి. ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకుంటే చాలండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ కర్రీ చాలా బాగుంటుంది. నీ సువాసన కూడా ఉండదండి. ఇది ఆనియన్ ఫిష్ ఫ్రై అన్నమాట డిఫరెంట్గా.